హలో ఫ్రెండ్స్, మన ఏపీపీఎస్సి ఏదైతే మన గ్రామ సచివాలయ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, సో దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ జనరల్ స్టడీస్ని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ 50 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో ఖచ్చితంగా ఒక 10-15 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకు 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 3 జూలై 2012. రెండవది, ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018-19 నాటికి ఎంతకు చేరింది? 258 ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేశారు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చి 3,648 కిలోమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ఏ రోజు ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ వచ్చి జూలై 8. ఆన్సర్ 4 అది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద సుమారు ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు? సో ఎంతమంది అనేది గెస్ చేయండి. ఆన్సర్ 364 లాక్స్. గత ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధి కింద 1,000 కోట్లు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో ఎంత కేటాయించింది? 18-19లో 1,000 కోట్లు ఉండగా ప్రస్తుతం 2019-20 ఎంత కేటాయించింది? సో 3,000 కోట్లు. ఆన్సర్ 4. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2,000 కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే దీనిలో తిత్లీ తుఫాను బాధితులకు ఎంత కేటాయించనున్నారు? ఆన్సర్ వచ్చి 150 క్రోర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే పాడి సహకార సంఘాల రైతుల నుంచి పాలను నేరుగా కొనుగోలు చేసి వారికి లీటర్కి 8 రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు? గెస్ చేయండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చి 3-4 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధం కాలంలో ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని 4,000 నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ వచ్చి 10,000కు పెంచారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది రైతు కుటుంబానికి? 7 లక్షలు. ఆన్సర్ 1. జగనన్న అమ్మఒడి పథకం కింద సుమారు ఎంతమంది తల్లులు లబ్ధి పొందనున్నారు? ఆన్సర్ వచ్చి ఫ్రెండ్స్, 43 లక్షల మంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఒక విద్యార్థి చెల్లించాల్సిన ఫీజులో ఎంత శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నారు? ఫ్రెండ్స్, 100% ఫీజు. సో ఆన్సర్ 4. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య వచ్చి ఫ్రెండ్స్ 15.5 లక్షలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వార్షిక ఆదాయం ఎంత కంటే తక్కువ ఉండాలి? 5 లక్షల కంటే తక్కువ. ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి 4. 5 లక్షల కంటే తక్కువ. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు 74% కాగా 2019-20 చివరి నాటికి ఎంత తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ వచ్చి 3.55%. ప్రస్తుతం మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు 32 కాగా దీనిని 2019-20 నాటికి ఎంతకు తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది? 32% ఉన్నదాన్ని 2019-20 నాటికి ఎంత తగ్గించాలనుకుంటుంది అంటే ఆన్సర్ వచ్చి 22%. 22 నుంచి 22% తగ్గించాలనుకుంటున్నారు. నెక్స్ట్, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ వచ్చి 35 లక్షలు, 2 వచ్చి 25 లాక్స్, 3 వచ్చి 15 లాక్స్, 4 వచ్చి 5 లాక్స్. ఆన్సర్ వచ్చి 25 లాక్స్ ఇల్లు కట్టించాలనుకుంటున్నారు రాబోయే 5 సంవత్సరాల్లో.
వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లో చేసింది? 2019 ఆగస్టు 15, 2019 ఆగస్టు 5, 2019 అక్టోబర్ 2, 2019 నవంబర్ 26. ఆలోచించండి ఫ్రెండ్స్, గెస్ ఎనీబడి. ఆన్సర్ వచ్చి ఆగస్టు 15 వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. 2019-20 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం రద్దుకు ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రద్దుకు ఆన్సర్ వచ్చి 1,140 కోట్లు సున్నా వడ్డీ పథకం కోసం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ వచ్చి 6,32,254. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఎంతకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది? ఎన్ని ఇప్పుడు 100 యూనిట్స్ ఇస్తున్నారు ఫ్రీగా, సో ఎంత పెంచాలని అనుకుంటున్నారంటే ఫ్రెండ్స్, 200 యూనిట్లకు పెంచాలనుకుంటున్నారు. వెనుకబడిన తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? 139. బీమా, వైఎస్ఆర్ బీమా పథకం కింద వ్యక్తి సహజ మరణానికి అందే ఆర్థిక సహాయం ఎంత? 100,000 రూపాయలు. ఆన్సర్ వచ్చి వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పింఛన్లను అందిస్తుంది? మొత్తం వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా 12 రకాల పింఛన్లను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వైఎస్ఆర్ పింఛను పథకం ద్వారా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్? జూలై 8. మన బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? జూలై 12. గుర్తుపెట్టుకోండి, మన బడ్జెట్ పెట్టింది జూలై 12, అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది? జూలై 8. ఓకే, వైఎస్ఆర్ పింఛను కానుక పథకం ద్వారా సుమారు ఎంతమంది పింఛనుదారులు లబ్ధి పొందుతున్నారు? ఆన్సర్ వచ్చి 65,65,000 మంది లబ్ధి పొందుతున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఇప్పటి వరకు ఉన్న బ్యాంకు రుణాలను 4 వాయిదాలలో రీయంబర్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి వరకు ఉన్న బ్యాంకు రుణాలను 2019 ఏప్రిల్ నుంచి ఉన్న రుణాలను రీయంబర్స్ చేయాలనుకుంటున్నారు. వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వధువుకు ఎంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది? ఆన్సర్ వచ్చి 50,000. అగ్రిగోల్డ్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లోని బాధితుల సంఖ్య సుమారు ఎంత? ఆన్సర్ వచ్చి 11.5 లక్షల మంది. జలయజ్ఞం పథకంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? 2021 జూన్, అంటే ఆప్షన్ 2. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ వచ్చి 75% స్థానికులకు మాత్రమే ఉండాలని మన ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్ల జీతం 3,000 నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్, 10,000. ఆప్షన్ 4. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ 1,80,475.94 crores. 1,80,475 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెంబర్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో
మహిళల్లో అక్షరాస్యత రేటు 35 కాగా ఆంధ్రప్రదేశ్కి ఎంత? ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ వచ్చి 40%. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వైద్య ఖర్చులు కనీసం ఎంత ఉండాలి? 1000కి పైగా ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తారని మన సీఎం గారు అనౌన్స్ చేశారు. సో ఆన్సర్ వచ్చి 2. ఫీజ్ రియంబర్స్ మ్యాప్ పథకంలో విద్యార్థులకు కనీసం ఎంత శాతం హాజరు ఉండాలి? 75% ఉండాలి ఫ్రెండ్స్. అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? జనవరి 26, 2020 నుంచి అమ్మఒడి పథకం అమల్లోకి వస్తుంది. జనవరి 26 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది రిపబ్లిక్ డే. జనవరి 26 రిపబ్లిక్ డే 2020 నుంచి అమల్లోకి వస్తుంది. వైఎస్ఆర్ ఆసరా భాగంగా ఎవరు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ వచ్చి 3. డ్వాక్రా సంఘాల సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం దేని మీద చేశారు? పింఛనుల పెంపు మీద చేశారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పింఛన్ల పెంపు మీద. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా పేరు మార్చారు? అదే వైఎస్ఆర్ అక్షయ పాత్ర. ఆన్సర్ వచ్చి వైఎస్ఆర్ అక్షయ పాత్రగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనుంది? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి, ఇది ఆగస్టు నెల సెప్టెంబర్, అంటే 1వ తేదీ సెప్టెంబర్ నుంచి 2019 నుంచి మార్చాలనుకుంటున్నారు. ప్రజల సమస్యలను నేరుగా వేగంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన స్పందన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1800 425 425 425 4440 4440. రైతులను గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకం స్థానంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమల్లోకి వచ్చింది? రైతు భరోసా అన్నదాత సుఖీభవ. ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం ప్రారంభమైంది రైతులకు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 2004 మే 14. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార డైరీలను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? జిల్లాకి 1. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగం ఎన్ని గంటల్లో పరిష్కరించాలని ఉంది? ఆన్సర్ వచ్చి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, 72 అవర్స్లో క్లియర్ చేయాలి ఇష్యూని. సాధికార సర్వే ప్రకారం వృద్ధాప్య పింఛన్ అర్హత 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అదనంగా పింఛను సాధించారు? చేయడం వల్ల సుమారు 5.5 లక్షల మంది పెంచారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 45 సంవత్సరాలు నిండిన డ్వాక్రా సంఘాలను ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఎంత మొత్తం అందించనున్నారు? ఆన్సర్ వచ్చి 75,000. వైఎస్ఆర్ పింఛన కానుకల భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంత పింఛన్ పొందుతున్నారు? ఆన్సర్ వచ్చి 10,000. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలను యూనిట్కి ఎంత తగ్గిస్తుంది? ఆన్సర్ వచ్చి ఫ్రెండ్స్, 1.5 రూపాయలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.